Madam, it's side. Madam. ఈ 18 ఎకరాల్లో అంబేద్కర్ పార్క్ చేస్తున్నారు పనులు. 268 కోట్లు శాంక్షన్ అయింది దీనికోసము. మీ అందరికీ తెలిసిందే అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ హైట్ లో విత్ పెడెస్టల్ 206 ఫీట్ హైట్ అవుతుంది. అంటే పెడెస్టల్ ఓవర్ దట్ స్టాచ్యూ అనమాట. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ లో పెడెస్టల్ వరకు కనిపిస్తుంది. స్టాచ్యూలో కూడా ఆల్రెడీ షూస్ వచ్చేస్తున్నాయి. మిగతా పార్ట్స్ కూడా వస్తే ఫిబ్రవరి 15 అలా వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎరెక్షన్ మొదలు పెడతారు. సో దీనికి రాజస్థాన్ నుంచి పింక్ షేడ్ తోటి శాండ్ స్టోన్ తెప్పిస్తాం జరుగుతుంది. దాన్ని వీళ్ళు క్లాడింగ్ కాలనేడ్ 80 పిల్లర్స్ ఉన్నాయి, ఆ కాలనేడ్ క్లాడింగ్కి వాడతారు. అట్లాగే ఫ్లోరింగ్ కూడా గ్రెనైట్తో వేయటం జరుగుతుంది. సో ఇది 14 ఏప్రిల్కి పూర్తి చేయడానికి పూర్తిగా మేము కృషి చేస్తున్నాము. ఏపీఐఐసి తరఫున ఇంజనీర్లు అందరూ కూడా కృషి చేస్తున్నారు. సో ఎండిఐఐసి సృష్ణ గారు కూడా కృషి చేస్తున్నారు. సో అవర్ ఇంటెన్షన్ ఇస్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ బై ఏప్రిల్ 14 అండ్ ఇనాగరేట్ దిస్ ప్రాజెక్ట్ బై ఏప్రిల్ 14. గోడ కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు. సో ప్లాంటేషన్, ట్రీ ప్లాంటేషన్, అట్లాగే గ్రాస్, మ్యూజికల్ ఫౌంటెను ఇవి కూడా చేయటం జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పార్క్. మీకు పార్క్ అంతా ఏప్రిల్ 14 కల్లా వీ విల్ ఫినిష్ విగ్రహము, అట్లాగే విగ్రహానికి సంబంధించిన కాలనేడు, ఆ చుట్టూ వాక్వే, ఈ పార్క్ సంబంధించిన గోడ, ఈ వర్క్స్. ఒక కన్వెన్షన్ సెంటర్ అది ఫేస్ తర్వాత ఫేస్ 2లో టేకప్ చేయడం జరుగుతుంది. కొంతవరకు చేస్తాం ఒక స్లాబ్ వరకు, బట్ ద మెయిన్ వర్క్స్ విల్ బి ఫినిష్డ్ బై ఏప్రిల్ 14. మా ఇంటెన్షన్ ఏంటంటే ఏప్రిల్ 14కి ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తారు కాబట్టి అక్కడ పూర్తి చేసే ఇంటెన్షన్లో ఉంటుంది. దేశంలో మొదటి మిగిలిన రాష్ట్రాలు పనులు మొదలుపెట్టిన వాటిలో ఇదే టాలెస్ట్ అంబేద్కర్ విగ్రహం అవుతుందండి. దీని తర్వాత ఏమొస్తే చెప్పలేను, బట్ యాజ్ ఆన్ టుడే ఎస్. మేక్ అ వెరీ బ్యూటిఫుల్ స్టాచ్యూ సో దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ పోస్టర్. మేడం సార్